హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బి నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి సో ఇదేంటంటే మనకు మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీ పోస్ట్ ఇవి దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి సో ఇంకా ఎవరైతే అమౌంట్ రిఫండ్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఒకసారి అకౌంట్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే ముఖ్యంగా బ్యాంకులు అనేవి మెరుచి కావడం జరిగింది కదా ఈ రెండేళ్లలోనే మనకి చాలా మార్పులు వచ్చాయి సో దానివల్ల అకౌంట్లు అనేవి కూడా కొంతమంది క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్లు కూడా మారిపోయాయి సో ఎవరైతే ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేసుకో చేంజ్ చేశారో అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా సో వాళ్ళందరూ కూడా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా మీ అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీ డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది కదా సో ఆ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం కల్పించడం జరిగింది ఓకే సో రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదహైదు మూడు రెండు వేల ఇరవై ఒకటి లోపల మీరు ఈ పని చేయాల్సి ఉంటుంది ఎవరైతే మీరు రీఫండ్ కోసం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ అప్డేట్ చేయనట్లయితే మీకు రిఫండ్ అమౌంట్ అనేది రాదు అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు ఓకే సో ఇక్కడ చూడొచ్చు మనము ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో ఆర్ఆర్బీస్ హ్యావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఏ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ప్రొవైడింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అకార్డింగ్లీ అన్ అప్డేట్ బ్యాంక్ అకౌంట్ లింక్ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఓకే సో రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఒకటి ఐదు గంటల వరకు మీకు ఈ అవకాశం కల్పించారు సో ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు రావడం జరిగింది అదేవిధంగా మెయిల్స్ కూడా పంపించడం జరిగిందంట సో వాళ్ళందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఖచ్చితంగా అప్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు ఎన్ష్యూర్ దట్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ ఆర్ కరెక్ట్ అండ్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ చెక్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిటింగ్ ద సేమ్ సో ఇట్ మే బి నోటెడ్ దట్ మోడిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్టర్ సబ్మిషన్ విల్ నాట్ బీ పాసిబుల్ ఓకే సో అందుకోసమే మీరు ఎంటర్ చేసేటప్పుడే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయడం జరగదని చెప్పేసి ఇచ్చాడు ఓకే ఒకవేళ మీరు రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఈ కింద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను సో మెసేజ్ రాని వాళ్ళు అనే ఉండదు మాక్సిమం ఎవరైతే తప్పుగా ఎంటర్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్నే మీరు అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఇచ్చాడు రెండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు అండి ఓకే ఇక్కడ చూడొచ్చు మనం రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపల చేసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ